డాక్టర్ గారు, నా వయసు 40 సంవత్సరాలు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నాకు 6 నెలల క్రితం బ్రెయిన్ సర్జరీ జరిగింది, కానీ ఇప్పటికీ పూర్తిగా సెట్ అవ్వలేదు. సరిగ్గా నడవలేకపోతున్నాను. కళ్ళను పూర్తిగా ఎడమవైపుకు, పూర్తిగా కుడివైపుకు తిప్పలేకపోతున్నాను. నేను త్వరగా కోలుకోవాలంటే ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ వయసు 40 సంవత్సరాలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ అని మాత్రమే చెప్పారు. బ్రెయిన్ సర్జరీ అయ్యి 6 నెలలు అయింది, కళ్ళు అటు ఇటు తిప్పడానికి ఇబ్బంది ఉంది అంటే మేబీ మీరు మంచిగానే నడుస్తూ మీ పనులు మీరు రెగ్యులర్గా చేసుకోగలుగుతున్నారని అనుకుంటున్నాను. ఈ బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత ఏం సర్జరీ అయింది అనేది ఇంపార్టెంట్. బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందా, లేదంటే బ్లీడింగ్ అయిందా, దేని ద్వారా సర్జరీ అయింది అనేది మీరు చెప్పలేకపోయారు. ఏదైనా కూడా 6 నెలలు తర్వాత కూడా ఇలాంటి సిమ్టమ్ ఉంది, మీరు తొందరగా కోలుకోవాలంటే మనం ప్రత్యేకంగా మందుల వైపు నుంచి ఏమీ చేసేది ఉండదు. ప్రివెంటివ్గా కొన్ని ఫిట్స్ రాకుండా కొన్ని మందులు ఇస్తారు, అవి ఖచ్చితంగా వాడాలి. రెగ్యులర్ ఫిజియోథెరపీ అంటే డాక్టర్ గారు మీకు ఆల్రెడీ సూచించే ఉంటారు, వాళ్ళు సూచించిన విధంగా రెగ్యులర్గా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. రీహాబిలిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ఎనీ బ్రెయిన్ సర్జరీ ఆర్ స్ట్రోక్. సో మీరు డాక్టర్ గారు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పిన సలహాలతో గుడ్ ఫిజికల్ థెరపీ చేస్తూ మీరు మందులు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. ఎవరీ 3 to 6 మంత్స్ బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు, నార్మల్ అయ్యే అవకాశం కూడా ఉంది.